హలో అండ్ వెల్కమ్ టు ఐకాన్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇవాళ ఐకాన్స్ ఆఫ్ తెలుగు సినిమాలో ఒక విశిష్ట నటి గురించి తెలుసుకుందాం అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన అద్భుతం సావిత్రి కను సైగతో కోటి కలలు పండించగల మహానటి సినీ జీవితంలో ఆమె ప్రయాణం మరచిపోలేని మధుర జ్ఞాపకం ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినీ ప్రపంచానికి ఒకే ఒక్క మహానటి నిస్సంకర సావిత్రి దక్షిణాది భాషల్లో వెండితెరపై వెన్నెలను కురిపించి అభినయంలో తనకు సాటి మరొకరు లేరని నిరూపించిన మహానటి గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్ద చేశారు చిన్నప్పటి నుంచి కళల వైపు ఆసక్తితో నాటక రంగంలోకి ప్రవేశించారు అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకున్నారు సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరి చిన్న పాత్రలతో ప్రస్థానం మొదలుపెట్టి అగ్రనాయికగా ఎదిగారు పెళ్లి చేసి చూడు తన సినీ జీవితంలో ఓ మలుపుగా చెప్పవచ్చు సావిత్రిలోని అసామాన్య నటిని పరిచయం చేసిన సినీ కావ్యం మాత్రం దేవదాసే పార్వతిగా సావిత్రి నటన అజరామరంగా నిలిచిపోయింది మనసును వెంటాడే పాటల్లోనే ఆమె నటన అద్భుతం అమాయకమైన నటన కౌశల్యం వర్ణించాలంటే పదాలు సరిపోవు అందుకే ఎప్పటికీ ఆమె మహానటి తొలినాళ్లలో అవకాశం కోసం ప్రయత్నించినప్పుడు ఓ సినిమాలో చిన్న పాత్ర కోసం మాత్రమే అవకాశం లభించింది కానీ డైలాగులు చెప్పేటప్పుడు సిగ్గుపడేవారు హీరోలను చూసి విస్మయం చెందేవారు అదే సమయంలో నటుడు జెమిని గణేశన్ సావిత్రి ఫోటోలను తీసుకుని రెండు నెలల తర్వాత రమ్మని చెప్పి పంపారు చేసేదేమీ లేక సావిత్రి తిరిగి ఊరెళ్ళి నాటకాల్లో మునిగిపోయారు ఓ రోజు సావిత్రి ఇంటికి ఒక వ్యక్తి సినిమా అవకాశం తీసుకుని వచ్చారు అలా సావిత్రి సినిమా జీవితం ప్రారంభమైంది రూపవతి పాదాల భైరవిలో చిన్న చిన్న పాత్రలను చేశారు తరువాత వచ్చిన పెళ్లి చేసి చూడు సూపర్ హిట్ అయింది తరువాత వరుసగా దేవదాసు మిస్సమ్మ లాంటి బ్లాక్ పస్టర్లు పడ్డాయి ఇక తిరిగి చూసుకునే అవసరం రాలేదు మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి రెండు వందల యాభైకి పైగానే సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్బైలలో ఎక్కువ పారితోషికం ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణులలో సావిత్రి ఒకరు తమిళంలోని నడిగర్ తిలగం అంటే మహానటి బిరుదును పొందారు సావిత్రి బాలీవుడ్లో పెద్దగా సక్సెస్ కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చూజీ అనే ఒకే ఒక్క మలయాళ సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయాబజార్ సావిత్రిని ఆకాశానికి ఎత్తేసింది చిన్న వయసులో సావిత్రి జమినీ గణేషన్ను పెళ్లి చేసుకున్నారు జమినీ గణేషన్కు అప్పటికే పెళ్లై మొదటి భార్యకు నలుగురు కూతులు కూడా ఉన్నారు పుష్పవల్లి అనే నటితో రిలేషన్లు కూడా ఉన్నారు ఇవన్నీ లెక్క చేయకుండా పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ కుమార్తె కుమారుడు సావిత్రికి ఎక్కువ ఆస్తులు నగలు కొనడానికి ఇష్టపడేవారు తన ఖర్చులపై నియంత్రణ ఉండేది కాదు పంతొమ్మిది వందల అరవైలో చివరికి మిగిలేది సినిమాకు రాష్ట్రపతి అవార్డు లభించింది సావిత్రి తెలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు చిన్నారి పాపలు అనే సినిమాను స్వయంగా నిర్మించగా పెద్దగా విజయం సాధించలేదు భారీ నష్టాలను చూడవలసి వచ్చింది ఇదే సమయంలో మద్యానికి కూడా బానిసయ్యారు క్రమంగా ఆర్థికంగా చాలా నష్టపోయారు పెళ్లి విఫలమవడం ఆస్తిపాస్తులు కోల్పోయి తాగుడుకు మత్తుమందులకు నిద్రమాత్రలకు బానిసై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున మరణించారు సావిత్రిది చేతి వాటం క్రికెట్ చెస్ అంటే ఇష్టం చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేవారు దాన ధర్మాల విషయంలో ఆమెది ఎముక చెయ్యి ఒకసారి నిండుగా నగలతో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి నగలన్నిటినీ ప్రధాని సహాయనితికి దానమిచ్చేశారు